ఖమ్మం జిల్లా కాగజ్ నగర్ లో బిల్లులు రాలేదంటూ స్కూల్ బిల్డింగ్ కి తాళం వేశాడు ఓ కాంట్రాక్టర్. ఫైనల్ పరీక్షల కోసం వచ్చిన విద్యార్థులకు స్కూల్ కు తాళం వేసి ఉండడం చూసి కంగు తిన్నారు. ఉపాధ్యాయులు సమస్యను డీఓ దృష్టికి తీసుకువెళ్లడంతో తాళాలు తీశాడు ఆ కాంట్రాక్టర్. వివరాల్లోకి వెళ్తే స్థానిక జెడ్పీహెచ్ఎస్ పెట్రోల్ పంప్ స్కూల్ను 97 లక్షలతో కొత్తగా నిర్మించారు. ఆ బిల్లులు చెల్లించలేకపోవడంతో కాంట్రాక్టర్ అబిబ్ గేట్ కు తాళం వేసి వెళ్లిపోయారు. బిల్లులు చెల్లించే వరకు తాళాలు తీయబోనని భీష్మించారు. దీంతో చాలాసేపు విద్యార్థులు స్కూల్ బయట కూర్చున్నారు. ఈ స్కూల్లో 292 మంది చదువుకుంటున్నారు. సమస్య పరిష్కారానికి డీఓ చొరవ చూపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.